ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ ని టంగ్ అని కొట్టండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లలితాస్ ఫ్యాషన్ హోమ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఓకే, ఈరోజు నేను మీకు ఒక డైట్ రెసిపీ చూపించబోతున్నాను ఓట్స్ తోటి. సూపర్ అంటే సూపర్ ఎమ్మీ ఉంటుంది. మీకు ఎటువంటి షుగర్ కానీ ఇంకేమి మనం యాడ్ చేయము. మంచిగా డైట్ చేసుకునే వాళ్ళు ఒక 2 మెంబర్స్ కి సరిపోయే డైట్ నేను చూపించబోతున్నాను. మీరు ఇది డైలీ తీసుకున్నట్టయితే మీకు ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, మంచి కాల్షియం ఉంటుంది. నేను చెప్పబోయే వాటిల్లో మంచి మంచిగా మనం హెల్తీయెస్ట్ ఓట్స్ పాయసం చేయబోతున్నాం. అదే మన ఈరోజు రెసిపీ. ఓకేనా? ఈరోజు మనం పాయసం, మన ఓట్స్ పాయసం కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. ఓకే అండి, మనం ఈరోజు ఓట్స్ పాయసం చేసుకోబోతున్నాం. దీనికి కావాల్సిన పదార్థాలు, నేను ఓట్స్ ఈ బౌల్ 3/4 తీసుకున్నాను. ఇది మనకు 2 పీపుల్ కి సరిపోతుంది. ఇద్దరు ఇద్దరు వ్యక్తులు మంచిగా మనం టిఫిన్ తీసుకోవచ్చు. ఇది నేను బెల్లం తీసుకుంటున్నాను. ఇది మీకు ఇంత ఉంటే చాలండి, మీ స్వీట్ ని బట్టి మీరు వేసుకోవచ్చు. ఓకేనా? తర్వాత కొంచెం ఎలాచీ పౌడర్ దీంతో మిక్స్ చేశాను. ఇది ఎంటీఆర్ బాదం మిక్స్. ఇది కూడా ఆప్షనల్, మీ ఇష్టం. మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు, కానీ ఇది వేసుకుంటే మీకు టేస్ట్ చాలా బాగుంటుంది. ఖర్జూరు పండు 1-5 తీసుకున్నానండి. 1-5 బాదం పప్పులు, 1-5 జీడిపప్పు ముక్కలు తీసుకున్నాను. 1 గ్లాసు మనకు, ఇది డైట్ మన మిల్క్ కాబట్టి దీంతో వెన్న లేనటువంటి ఈ పాలు తీసుకున్నాం అనమాట. మనకు ఇంతే అండి ఈ దీంతో ఇంగ్రీడియంట్స్. తక్కువ ఇంగ్రీడియంట్స్ తో మనం ఈరోజు ఓట్స్ పాయసం చూడబోతున్నాం. చాలా డైట్ ఇది. మంచి డైట్ తోటి మనం వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఫైబర్, ప్రోటీన్ అన్ని అందుతాయి. మనకు డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి కాబట్టి చాలా మంచి రెసిపీ ఇది. ఓకేనా అండి, మనం ఈ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం. ఓకే అండి, మనం ఏం చేస్తామంటే ఫస్ట్ బాదం పప్పు, జీడిపప్పును వేసుకొని డ్రై రోస్ట్ చేసుకున్నాము. ఇంకా నేను దీంతో ఎటువంటి నెయ్యి కూడా ఏం యాడ్ చేయట్లేదు. ఘీ, ఆయిల్ ఏమీ లేదండి. జస్ట్ మీకు డ్రైగా వేయించుతున్నాను, అప్పుడు మనకు బాగుంటుంది. మెత్తగా లేకుండా పాయసంలో పలుకులు పలుకులుగా ఉంటుంది అన్నమాట. కొంచెం వేయించుకోండి. ఓకే, మనకు వేగిపోయింది. బౌల్లోకి తీసేసుకుందాం మన డ్రై ఫ్రూట్స్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన ఓట్స్ ఉన్నాయి కదా, ఈ ఓట్స్ కూడా మనం వేసుకొని కొంచెం 1-2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఎందుకంటే ఇది ఇలా కంటే మీకు వేయిస్తే మన ఈ డైట్ పాయసంలో బాగుంటుంది, చాలా టేస్ట్ వస్తుంది కూడా. 1-2 మినిట్స్ వేయించుదాం. చాలా ఈజీ అండి, మీకు తక్కువ టైంలో మీ డైట్ ఫుడ్ మార్నింగ్ తీసుకోవచ్చు, మీరు నైట్ కూడా తీసుకోవచ్చు ఈ రెసిపీ. మీకు మంచిగా ఆకలి కూడా వేయదు, చాలా మంచిది. మనకు ఫ్యాట్ కూడా బర్నింగ్కి ఓట్స్ బాగా పనికొస్తాయి. ఓట్స్తో చాలా ఉన్నాయి రెసిపీస్ నేను చూపిస్తాను. ఓకే, ఈరోజు ఫస్ట్ పాయసం తోటి స్టార్ట్ చేస్తున్నాను ఓట్స్ రెసిపీస్. ఓకే, కొంచెం మీకు ఓట్స్ ఒక్క రవ్వ కలర్ చేంజ్ అవుతాయి. ఆ చేంజ్ అయ్యే వరకు మనం 2 మినిట్స్ వేయించుకోవాలి. లైట్గా చేంజ్ అవుతుంది మీకు, అప్పుడు మనకు వేగిపోయినట్టు అనమాట. కొంచెం ఎక్కువ వేగినా ఏం కాదండి, చాలా బాగుంటుంది. పచ్చివాసన లేకుండా మీకు తినేటప్పుడు ఓట్స్ పంటి కింద బాగుంటాయి అన్నమాట. కొంచెం వేయించుకుంటే, నేను ఎటువంటి ఘీ, ఆయిల్ ఏమి వేయట్లేదు. ఇలానే మన పాయసం చాలా టేస్టీగా ఉంటుంది. డైట్ అప్పుడు డైట్ లాగే చేయాలండి, డైట్ లేనప్పుడు మన ఇష్టం మంచిగా మనం
గీ అన్ని వేసుకొని తినొచ్చు ఓకే వేగిపోయింది కదా ఇప్పుడు మనం మిల్క్ ని తీసుకుందాం మిల్క్ వేసేసుకొని బాగా కలిపేసుకుందాం కరెక్ట్‌గా మీకు ఒక 3-4 నిమిషస్ లో ఇది రెడీ అయిపోతుంది ఇక్కడ మనం బెల్లం ఉంది కదా బెల్లం కూడా వేసేసుకుందాం మనం బెల్లం అప్పుడప్పుడు యూస్ చేయాలండి ఎందుకంటే ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది బెల్లంలో మనం తీసుకోవాలి ఖచ్చితంగా నేను కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను కొంచెం లిక్విడ్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళకి వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేదు నేను కొంచెం థిక్గా తింటాము అని అంటే మీరు అలాగే పాలు ఉంచుకుంటే సరిపోతుంది తర్వాత ఈ ఖర్జూర పళ్ళు కూడా మనం ఇప్పుడే వేసేస్తే మెత్తగా అవుతాయి వాటిల్లో పాయసంలో చాలా బాగుంటదన్నమాట మీకు ఎలాచి పౌడర్ వేసుకోవచ్చు నా దగ్గర ఎలాచి పౌడర్ ఇంకా ఎంటిఆర్ మిక్స్ కూడా ఉంది కాబట్టి నేను వేసుకున్నాను బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు మీరు ఈ డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నారు కదా ఇవి కూడా కొంచెం చల్లగా అయిపోయాయి వేసేసుకుందాం ఇది కూడా మన డైట్ రెసిపీ రెడీ అవుతుంది సూపర్ సూపర్ హెల్తీయెస్ట్ డైట్ రెసిపీ 2 మెంబర్స్ కి ఎనఫ్ అండి ఇది మీకు హ్యాపీగా మీరు తినేసేయచ్చు కొంచెం ఇదంతా కూడా మనకు బాగా ఓట్స్ బాయిల్ అవ్వాలి తొందరగా బాయిల్ అయిపోతుంది ఓట్స్ అంతా ఒక 5 నిమిషస్ అంతే 5 నిమిషస్ లో మొత్తం ఒడికిపోతుంది హైలీ వాల్యూస్ ఉన్నాయండి ఓట్స్ డ్రై ఫ్రూట్స్ బెల్లం మిల్క్ మనకు అన్ని ఉన్నాయి కాబట్టి మంచి వాల్యూ ఫుడ్ ఇది ఖచ్చితంగా డైట్ చేసే వాళ్ళు డైలీ మార్నింగ్ కానీ మీరు నైట్ లో కానీ ఇది ఫుడ్ గా తీసుకుంటే మీకు మంచిగా అందుతాయి అన్ని వాల్యూస్ కానీ మీరు నెలకి ఈజీగా 3 కిలోస్ తగ్గుతారండి రోజు అంటే రోజు పాయసం అని కాదు ఓట్స్ తోటి ఒక్కొక్క రెసిపీ నేను చూపిస్తాను మీకు దాంతోటి మనం మంచిగా వెయిట్ లాస్ అవడానికి పనికొస్తుంది మనము ఇది ఒక 2-3 నిమిషస్ మనకు బాయిల్ అయ్యింది కదా ఇంకొక 2 నిమిషస్ మనం దీనికి క్యాప్ పెట్టేసి మూత పెట్టేద్దాము సిమ్ పెట్టి ఒక 2 నిమిషాలు మనం బాయిల్ చేద్దాం సూపర్ గా కుక్ అయిపోతుంది 2 నిమిషస్ తర్వాత ఓకే అండి మనకు 2 నిమిషస్ అయిపోయింది మన డైట్ ఓట్స్ పాయసం రెడీ అయిపోయింది స్టవ్ కట్టేస్తున్నాను నేను రెడీ అయిపోయింది ఇప్పుడు నేను కొంచెం స్వీట్ చూస్తాను ఎలా ఉంది ఏంటి సరిపోయిందా లేదా పర్ఫెక్ట్ అండి పర్ఫెక్ట్ సరిపోయింది ఎక్కువ లేదు తక్కువ లేదు డైట్ అన్నప్పుడు మనం మీడియం గానే తీసుకోవాలి కాబట్టి నేను ఇది సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుంటాను మన
ఓట్స్ పాయసం హెల్దీయెస్ట్ ఓట్స్ పాయసం రెడీ అయిపోయింది తప్పకుండా మీరు ఇది ట్రై చేయండి మీ డైట్ రెసిపీకి తప్పకుండా వాడొచ్చు ఓకే నేను ఇప్పుడు మీకు టేస్ట్ చేసి చూపిస్తాను చాలా కాలిపోతుంది यम्मी टेस्ट अंडी यम्मी टेस्ट परफेक्ट गा उंदी ఒక్క స్పూన్ కూడా మనకు నెయ్యి ఏమీ లేకుండా మన పాయసంకి రియల్ గా మనం రెగ్యులర్ గా చేసుకునే స్వీట్ నెయ్యి అన్ని వేసే పాయసానికి ఎటువంటి తక్కువ లేదండి సూపర్ అంటే సూపర్ ఉంది యమ్మీ టేస్ట్ అసలు మీ డైట్ ఫుడ్ లో ఇది ఖచ్చితంగా మీరు ట్రై చేయండి మీకు మన ఓట్స్ పాయసం నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థాంక్యూ బై